హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఇన్ఫో ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసరికి మన వీడియోలో ఏంటంటే, మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి తెలియకుండానే కొన్ని కొన్నిసార్లు డబ్బులు అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. ఇది మన తప్పు వల్ల జరగచ్చు, బ్యాంకులో తప్పు వల్ల జరగచ్చు, లేదా ఇంకేదైనా తప్పు వల్ల మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు అయితే కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఛాన్స్ ఉందని కాదు, కొన్ని కొన్నిసార్లు కట్ అయిపోతాయన్నమాట. ఇలా కట్ అయినప్పుడు మనం టెన్షన్ పడిపోకుండా ఎవరికి కంప్లైంట్ ఇస్తే మన డబ్బులు అనేవి మనకి తిరిగి వస్తాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇలాంటి మంచి వీడియోలో నేను పెట్టగానే మీరు చూడాలనుకుంటే అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు దాన్ని చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్టు మీకు తెలిసిందనుకోండి, మీరు ఇమీడియట్గా మీ బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్లయితే అది కూడా 3 వర్కింగ్ డేస్ లోపల, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మెసేజ్ వచ్చిందనుకోండి మీ డబ్బులు అనేవి కట్ అయిపోయినాయి అనుకోండి, మీరు నెక్స్ట్ డేనే లేదా ఆ రోజే కానీ నెక్స్ట్ డే కానీ బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. అలాగే మీకు డబ్బులు కట్ అయినట్టు తెలిసిన 3 రోజుల లోపల కనుక మీరు బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్లయితే 100% మీ డబ్బులు అనేవి వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో కూడా 3 టైప్స్ ఉంటాయన్నమాట. అంటే ఒకటి ఏంటంటే, మనం ఓటీపీ చెప్పడం వల్ల మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోవడం, ఇది మన తప్పే యాక్చువల్గా. కానీ ఇలాంటి తప్పు జరిగినప్పుడు కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్లయితే 3 వర్కింగ్ డేస్ లోపల, అంటే మీకు బ్యాంక్ డబ్బులు కట్ అయినాయని ఈరోజు తెలిసిందనుకోండి, మీరు 3 డేస్ లోపల కనుక బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక రిసీప్ట్ ఇస్తారు, ఆ రిసీప్ట్ మాత్రం తీసుకోవడం మర్చిపోమాకండి. ఎందుకంటే ఆ రిసీప్టే మనం కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రూఫ్ అన్నమాట. ఒకవేళ మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మన డబ్బులు అనేవి కట్ అయిపోయినాయి అనుకోండి, అది బ్యాంకు తప్పు కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేసే బాధ్యత బ్యాంకుది. సో బ్యాంక్ అలా చేయలేదు కాబట్టి మన డబ్బులు అనేవి కట్ అయిపోతూ ఉంటాయి, ఎప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కట్ అయితే. సో ఆ తప్పు బ్యాంకు వైపే ఉంది కాబట్టి బ్యాంక్ అనేది ఫుల్ లాస్ భరిస్తుంది అనమాట. ఎప్పుడు మనకు ఒకసారి డబ్బులు కట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా డబ్బులు కట్ అయిపోయినాయి అనుకోండి, ఆ డబ్బులన్నీ బ్యాంకే తిరిగి ఇచ్చేస్తుంది. రెండో ప్రాబ్లం ఏంటంటే, కొన్నిసార్లు బ్యాంక్ సర్వర్లు పనిచేయకపోవడం వలన మనకి డబ్బులు కట్ అయిపోయినాయని లేట్గా తెలుస్తుంది అనమాట. సో ఇట్లాంటి టైంలో మీరు 7 డేస్ లోపల, అంటే మీకు డబ్బులు కట్ అయ్యి ఈ రోజు కట్టాయని అనుకోండి, ఈ రోజు నుంచి 7 డేస్ లోపల మీరు కనుక బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్లయితే అప్పుడు కూడా మీ డబ్బులు 100% తిరిగి మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని బ్యాంకు నుంచి కట్ అయిపోయిన డబ్బులు రికవర్ చేయడం అంత ఈజీ అయితే కాదు, ఇది మ్యాక్సిమం 90 డేస్ టైం పడుతుంది. మినిమం 3 డేస్ నుంచి మ్యాక్సిమం 90 డేస్ వరకు టైం పడుతుంది అనమాట. అలాగే మనం యూపీఐ యాప్స్ వాడుతూ ఉంటాం, పేటిఎం వాడతాం, గూగుల్ పే వాడతాం, ఫోన్పే కూడా వాడతాం, ఇంకేదైనా యాప్స్ కూడా వాడతాం. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్, మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మన డబ్బులు అనేది ఒక్కొక్కసారి కట్ అయిపోయి అటువైపు పర్సన్కి పడకుండా ఆగిపోతాయి అనమాట. సో ఇట్లాంటి టైంలో 3 వర్కింగ్ డేస్ నుంచి కానీ 7 వర్కింగ్ డేస్ నుంచి కానీ మన డబ్బులు అనేవి మనకి పడే ఛాన్స్ ఉందని ఈ యాప్స్ వాళ్ళు చెప్తారు. సో అట్లా మీకు డబ్బులు పడకపోయినా కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ అనేది రిజాల్వ్ చేస్తారు. అలాగే మీరు బ్యాంకుకి వెళ్ళి మాత్రమే కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఈ సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాళ్ళ లింక్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదా నేను దాని మీద కూడా సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోయిన డబ్బులు రికవర్ చేయడం అంత ఈజీ అయితే కాదు. మన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన డబ్బులు ఎవరు కట్ చేసుకున్నారు, అవి ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయి, ఆ అకౌంట్ నుంచి రికవర్ చేసుకొని మన అకౌంట్లోకి వేయడానికి మ్యాక్సిమం 90 డేస్ టైం అయితే పడుతుంది. కొన్ని బ్యాంకులు ఏంటంటే, ముందుగానే మనకి కట్ అయిపోయిన డబ్బులు మన అకౌంట్లో వేస్తాయి, కానీ మనం వాటిని యూజ్ చేసుకోలేమన్నమాట. అలాగే మన కంప్లైంట్ అనేది రిజాల్వ్ అయిన తర్వాత ఈ అమౌంట్ అనేది మనం వాడుకోవడానికి ఉంటుంది, దీన్నే టెంపరీ క్రెడిట్ అంటారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.